హాయ్ హాయ్ సో వేద సినిమా చూసారా ఎస్ ఎలా అనిపించింది సినిమా సినిమాలోనే అనిపించింది ఫస్ట్ మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది సినిమా చాలా బాగుందండి అంటే ఈ సినిమా చూసిన తర్వాత మగాడికి అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే మొగుడైనా సరే ఆడదాని పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు అలాంటప్పుడు సమాజంలో జరిగే ఇవన్నీ ఆ సినిమా చూసిన తర్వాత మగాడు మారాలి భయపడాలి ఒక అమ్మాయి మీద చెయ్యాలంటే తండ్రి కూతురు సిచ్యువేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఈ మధ్య తెలుగులో కొంచెం తక్కువైనట్టు అనిపించింది ఇప్పుడైనా ఆ సినిమా చూసిన తర్వాత మగాడిలో మార్పు రావాలని కోరుకుంటా అప్పటి నుంచి ఇప్పటివరకు సమాజంలో ఎన్ని వచ్చినా అవైతే జరుగుతూనే ఉన్నాయి సో శివన్ అయితే వచ్చాడు కరెక్ట్గా ఎలా అయితే ఒక తండ్రి ఉండాలో అలా ఉన్నాడు వాళ్ళ కూతురుది ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ నేను చెప్తే మిస్ అయిపోతారు ఆ సీన్లో ఆవిడ కత్తి పట్టుకొని వచ్చినప్పుడు ఒక అమ్మాయి కాలిక మాతలో మారితే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అనిపిస్తుంది అనమాట సో అమ్మాయిని చూసి భయపడే మగాళ్ళు రావాలి ఊరికి అమ్మాయి అనగానే అంటే ఇంట్లో పంపించేటప్పుడు కూడా మగాన్ని కూతురు అంటే మీ అమ్మ ఉన్నట్టే బయట ఇంకో అమ్మాయి ఉంటుందిరా ఆ అమ్మాయిని మీ అమ్మలాగా చూడు ఇంకొకలా చూడకు అని చెప్పి పంపించాలి కూతురుని ఎలా అయితే పంపిస్తారో అమ్మాయి అమ్మ వాళ్ళ అబ్బాయిని కూడా అలా పంపిస్తే సమాజం మారుతుంది ఆ మార్పు ఈ సినిమాలో కనిపిస్తుంది అనమాట ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ విషయం అయితే తెలియజేయాలనుకుంటున్నా సో మీరు చెప్పండి మ్యామ్ మీకు ఎలా అనిపిస్తుంది సినిమా మూవీ వాజ్ ఆసమ్ చాలా బాగుంది సో యాజ్ మై ఫ్రెండ్ సెయిడ్ నిజంగానే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఆడపిల్లకైతే ప్రతి ఒక్కరు ఏం చెప్తారు నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి అలా ఉండాలి అంటారు బట్ మగపిల్లలకి చెప్పాలి సో బయట వెళ్తున్నప్పుడు కనిపించే ప్రతి ఆడదానిలో వాట్ ఆ కామం మన దృష్టిలో చూడకుండా మంచిగా చూసుకుంటే బాగుంటుంది అండ్ శివన్న లైక్ ఆయన ప్రతి మూవీలో ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది బట్ శివన్న వాజ్ ఆసమ్ అన్న వీ లవ్ యూ సో మచ్ మిమ్మల్ని ఎందుకు చూడగానే డెఫినెట్లీ వితౌట్ పర్మిషన్ లేకుండా ఎవరైనా సరే ఏ ఒక్క మాట అన్నా ఒక చూపు చూసినా ధైర్యంగా ఎదిరించాలి మనం జడుస్తున్న కొద్దీ మనల్ని ఎక్కువ డామినేట్ చేస్తారు అండ్ అబ్బాయిలైనా యు ఆర్ ఆల్సో అ బాయ్ ఐఎమ్ నాట్ పాయింట్ అవుట్ యూ బట్ చాలామంది ఉన్నారు అబ్బాయిలు ఎవరైతే అమ్మాయిలు ఏడిపిస్తారో వల్గర్గా సో వాళ్ళందరికీ అయితే గట్టిగా ఇచ్చి పడేయాలి భాయ్ సో ఇలాంటి సినిమాలు అన్ని ఇండస్ట్రీలో వస్తున్నాయి బట్ సినిమా చూసిన తర్వాత మీకేమన్నా ఈ సినిమాని తెలుగులో చేసి పలానా హీరో చేసి ఉంటే బాగుండేది అనిపించింది డెఫినెట్లీ ఇలాంటి సినిమా మన తెలుగులో కనుక అంటే శివరాజ్ కుమార్ గారితో పోల్చడం కానీ ఎన్టీఆర్ గారి కన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తే వేరే లెవెల్ ఉంటుంది బికాజ్ ఎందుకనంటే ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ఆ ఫ్యామిలీ వేరు సో అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ ఉంటుంది సో ఎందుకో ఒకసారి ఈ జానర్ ఆఫ్ మూవీ కళ్యాణ్ గారు చేస్తే చూడాలని ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ టు మెన్షన్ పుష్ప క్యారెక్టర్ అండ్ అదితి క్యారెక్టర్ చేశారు ఇద్దరు మన అదితి అండ్ ఘనలక్ష్మి గారు వాట్ యాక్షన్ అసలు నిజంగా చెప్తున్నాను కదా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ నెక్స్ట్ టైం ఏదైనా ప్లాన్ చేస్తే మాత్రం ఆవిడతో చేయొచ్చు హ్యాట్స్ ఆఫ్ ముగ్గురు త్రీ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ ఆల్మోస్ట్ కనెక్ట్ అవుతుంది అవుట్ ఆఫ్ 100% 99% కనెక్ట్ అవుతూనే ఉంటుంది బికాజ్ ఇది ఫస్ట్ జోనర్ ఇది కాదు ఫస్ట్ మూవీ మనకి ఇలాంటి జోనర్ ఆఫ్ మూవీస్ ఎన్నొచ్చినా సరే ఇది ఒక రస్టిక్ లెవెల్ ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో మనకి రస్టిక్ జోనర్ ఆఫ్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది అండ్ ఈ మూవీతో ఎవరైతే అబ్బాయిలు ఏడిపిస్తున్నారో వాళ్ళందరూ భయపడతారు అమ్మాయిలు ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరిలో ధైర్యం వస్తుంది థ్యాంక్ యూ చాలా బాగుంది నేను అసలు వయలెన్స్ కంటే పెద్ద ఫ్యాన్ని కాదు బట్ ఆఫ్టర్ దిస్ మూవీ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్ ఐ సూపర్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే తెలుగులో ప్రొడ్యూస్ చేసింది మీ నాన్నగారే కదా వీళ్ళ నాన్నగారు ఓకే జస్ట్ స్పీచ్లెస్ మై ఐ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ అండ్ దిస్ మూవీ హావ్ టు వాచ్ బై ఆల్ ద గర్ల్స్ దెన్ దిస్ ఇస్ అ గుడ్ మూవీ సో థ్యాంక్ యూ దాట్స్ ఇట్ సో ఏ సీన్ బాగా నచ్చాయి ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యారా ఎమోషన్స్ చాలా బాగా కనెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి మనలో అండ్ మన పైకి ఎవరైనా వస్తే దాన్ని ఎలా ఫేస్ చేసుకోవాలనేది మెయిన్ ఇక్కడ నేను నేర్చుకున్నది కంపేరింగ్ టు మై లైఫ్ అండ్ ఈ మూవీని కంపేర్ చేసుకొని నాకంటూ నేను ఒక డెసిషన్ తీసుకున్నా లైక్ ఐ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ హీరో హీరోది ఇంకా ఇంకొక కనక సూపర్ సో ఎలా అనిపించింది వేద మూవీ సో వేద చాలా సినిమా చాలా బాగుంది అంటే మామూలుగా శివరాజ్ కుమార్ గారికి కన్నడలో ఎంత ఫాలోయింగ్ అందరికీ తెలుసు బట్ తెలుగు మార్కెట్ అయితే ఈ మధ్య పెరుగుతుంది అండ్ సినిమా చూసిన తర్వాత లేడీస్ మీద కొంచెం ఎక్స్పెక్ట్ అంటే లేడీస్ మీద ఆల్రెడీ ఎక్స్పెక్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది బట్ చూసిన తర్వాత ఎక్కడో కొంచెం భయం వేసింది అనమాట ఈడికే చెప్పి అలాగే ఉండాలి
జాగ్రత్తగా సీరియస్లీ చెప్తున్నా, సినిమా మాత్రం సూపర్గా అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్కి వెళ్తున్న కొద్ది కూడా ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం జస్ట్ కామెడీ కామెడీ వేలో తీసుకెళ్ళాడు, సెకండ్ హాఫ్ కంటెంట్తో కొట్టాడు. సో కొన్ని అంటారు కదా కంటెంట్ ఉన్నకి కట్అట్తో సంబంధం లేదని, సరైన కంటెంట్తో తగిలింది. సీరియస్లీ అమ్మాయిల మీద మ్యాక్సిమం మాకందరికీ రెస్పెక్ట్ ఉంది. ఈ మూవీ చూసిన తర్వాత ఇంకొంచెం పెరిగింది. అందుకే జాగ్రత్తగా ఒక అమ్మాయి వస్తుంటే డ్రాప్ చేస్తానని చెప్పాను నేనే మా ఫ్రెండ్. జాగ్రత్త పక్కకి తీసుకెళ్ళి నరిగేస్తాను. సో సీరియస్గా చెప్పాలి అని అంటే, సో వేద అంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, బట్ స్క్రీన్ ప్లే కానీ లేకపోతే మధ్య మధ్యలో ఇచ్చిన ట్విస్ట్లు కానీ మీరు సినిమా చూస్తున్న సేపు కూడా ఓకే ఓకే చూస్తున్నాను చూస్తున్నాం, తను ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు జరుగుతుంది అన్న ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారన్నమాట. స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ శివన్న యాక్టింగ్. సో శివన్న గారికి ఇది వన్ రోజుల్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, చిన్నపిల్లల మీద అవన్నీ అలాంటి చండాలలో పెదవులకి అందరికీ ఇది ఒక మంచి గుణపాఠం అని చెప్పారు. అందులోనూ శివరాజ్ కుమార్ గారి 125వ సినిమా మైల్ స్టోన్గా నిలిచిపోతుంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా లేడీస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఇవన్నీ కూడా టచ్ చేస్తూ ఉంటారు. బట్ మాకేమనిపించిందంటే ఓకే కన్నడలో చేశారు, ఇది తెలుగులో డబ్ అయింది, బట్ తెలుగులో స్ట్రైట్ మూవీ చేస్తుంటే కళ్యాణ్ గారు, అవును స్ట్రైట్ తెలుగు సినిమాలోనే ఉంది, బట్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికీ తెలుసు కళ్యాణ్ గారు లేడీస్కి అంత రెస్పెక్ట్ ఇస్తారు, ఆయనకున్న ఫాలోయింగ్ అని. బట్ ఇలాంటి సినిమా కళ్యాణ్ గారు చేస్తుంటే ఇంకాస్త బాగా జనాల్లోకి వెళ్ళేది. బట్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం అనమాట. సినిమాలు వస్తే ఎలక్షన్స్కి ముందు కళ్యాణ్ గారు ఇలాంటి సినిమా చేస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది, మాకు కావాలని కోరుకుంటున్నాం. సో అది, సో మీరు కూడా మీరు కూడా తప్పకుండా ఒక తండ్రి కూతుళ్ళు కలిసి చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా. చూస్తున్నంతసేపు ఆలోచిస్తారు, చూసిన తర్వాత కూడా ఆలోచిస్తారు. ఎస్.